ఏకశిల నగరంలో ఏలిన ఆనాటి రాజుల కథ, చరిత్రని మలుపు తిప్పిన మరుపురాని పోరుగడ్డ, నారీ ఏలిన తొలినేల, పోరుబాటకి రాజబాట వేసిన పాపన్న పురిటిగడ్డ, వరంగల్ నగర నవజీవన కథ, ఆనాటి ఓరుగల్లు నేటి వరంగల్. వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఒకటి. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ఉత్తర దిశలో 157 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరంగల్ జిల్లాకు ముఖ్య పట్టణం వరంగల్. వరంగల్ తెలంగాణలో 2వ అతిపెద్ద నగరం. జనవరి 28న గ్రేటర్ మహానగరంగా మారింది. వరంగల్ ఇప్పుడు తెలంగాణలో సెకండ్ సిటీగా ఎమర్జ్ అవుతుంది. అవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్, ఇది కాబట్టి ఇక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది, మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది, అదర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఉంది. కాబట్టి దీన్ని ఇలానే ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేస్తుంది. పివి నరసింహారావు స్టడీడ్ ఇన్ ద సేమ్ కాలేజ్, ఐ స్టడీడ్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ, అక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కాబట్టి వరంగల్ ప్రామినెన్స్ విల్ ఆల్వేస్ రిమైన్. వరంగల్ నుండి అత్యధికంగా యువత విదేశాలలో పనిచేస్తున్నారు. ప్రధానంగా అమెరికా వంటి దేశాలలో అధికంగా పనిచేస్తున్నారు. వీరంతా అత్యధికంగా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడిన వారే. యువతలో అత్యధికులు సాంకేతిక రంగంలో నైపుణ్యం కలిగి ఉండడం కారణంగా ఐటీ సంస్థలు ఇక్కడ తమ సంస్థల శాఖలను స్థాపించడానికి ఉత్సుకత చూపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. ఆంధ్రనగరి అని అల్లారు ముద్దుగా విద్యానాథుడు ఈ ప్రాంతాన్ని పిలిచినాడు. జాను తెనుంగున శైవ ప్రబంధం మొలకలెత్తినటువంటి ప్రాంతం కూడా ఇక్కడే. అలాగనే మహాభాగవతాన్ని రచించినటువంటి పోతన పుట్టినటువంటి గడ్డ కూడా ఇక్కడనే. అంతేకాకుండా నెల్లూరు నుండి తిక్కన వచ్చి తిక్కన ఇక్కడ గణపతిదేవి చక్రవర్తి యొక్క ఏది ఈ ప్రాంతంలో మహాభారతం రాసినట్లుగా కూడా ఆధారాలు ఉన్నాయి. దాన్నంతటిని తలిస్తే మన హృదయాలు ఉప్పొంగిపోతున్నటువంటి తీరు ఆశయాస్పదం కాదు. శతాబ్దంలో నిర్మించబడిన ఓరుగల్లు కోట వరంగల్ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓరుగల్లు కోట నిర్మాణం తెలంగాణ చరిత్రలోనే సుస్థిర స్థానం కలిగి ఉంది.
కాకతీయులు చాలా బెనవలెంట్ రూలర్స్ అండి. బెనవలెంట్ రూలర్స్ అంటే దే కేర్డ్ మోర్ ఫర్ ది కామన్ మ్యాన్. సో వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి తటాకాలు నిర్మించారు. ఆ తటాకాలను కమెమరేట్ చేయడం కోసం అని చెప్పి బ్యూటిఫుల్ రాక్ టెంపుల్స్ చేశారు. ఆ రాక్ టెంపుల్స్ చుట్టూ వాళ్ళు టౌన్షిప్ క్రియేట్ చేశారు. సో ఈ విధంగా మనము కాకతీయులు 3T కాన్సెప్ట్ ఉంటాం అన్నమాట, ట్యాంక్, టెంపుల్ అండ్ టౌన్షిప్. వాళ్ళు చాలా బెనవలెంట్ రూలర్స్. వాళ్ళు సుమారుగా 300 ఇయర్స్ ఫ్రమ్ 11th to 14th centuries ప్రజారంజకంగా పరిపాలన చేశారు. వాళ్ళ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షను చాలా అద్వితీయమైనది. ఈవెన్ ఆఫ్టర్ 1000 ఇయర్స్ సమ్ ఆఫ్ ద టెంపుల్స్ ఆర్ స్టిల్ ఇంటాక్ట్. అదేవిధంగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి రిజర్వాయర్స్, హ్యూజ్ రిజర్వాయర్స్ లైక్ రామప్ప, పాకాల్, లక్నవరం, ఇవన్నీ కూడా ఇప్పటికీ సజీవంగా త్రాగునీరు, సాగునీరు ఇస్తున్నవి. అదే మనము ప్రజెంట్ డే ఇరిగేషన్ టెక్నాలజీతో పోల్చుకుంటే మన శ్రీరామ్ సాగర్ కానీ, అదేవిధంగా నాగార్జున సాగర్ కానీ, అదేవిధంగా నిజాం సాగర్ కానీ చూసినట్లయితే అవి 30-40% అప్పుడే సిల్ట్ అయిపోయింది వితిన్ 60-70 ఇయర్స్. ఇంకొక మేబీ అనదర్ 50-60 ఇయర్స్లో కంప్లీట్గా ఈ రిజర్వాయర్స్ అన్నీ కూడా సిల్ట్ అప్ అయిపోయి కంప్లీట్గా క్రికెట్ గ్రౌండ్స్లోకి అవ్వడానికి స్కోప్ ఉంది. అన్లైక్ దట్ ది కాకతీయ ఇరిగేషన్ టెక్నాలజీ వాజ్ సో ఎక్సలెంట్ దట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు ఎంజాయ్. కాకతీయులు ముఖ్యంగా ఏంటంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, అంతేకాకుండా ఇది సాహిత్య రంగాలలో కూడా తనదంటూ ఒక ప్రత్యేకతను, నూతన ఆదర్శాలకు తలుపులు తెరిచినటువంటి ఒక గొప్ప వ్యక్తులుగా, ఒక మార్గ నిర్దేశకులుగా మనం భావించవచ్చు అన్నమాట. అంటే ఆ రోజుల్లోనే భవిష్యత్ దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రజా సంక్షేమాని కోసము చెరువులు త్రవ్వి ప్రజా జీవితానికి ద్వారాలు తెరిచినటువంటి ఒక మహానుభావులని కాకతీయులను చెప్పుకోవచ్చు అన్నమాట. చరిత్రకారుల కథనం ప్రకారం కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేశారు. ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలకు, అద్భుత శిల్పకళా సంపదకు నిలయం. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, సో దే హ్యావ్ డన్ బ్యూటిఫుల్లీ ఆన్ శాండ్ బాక్స్. iso sandbox technology అనేది ఫస్ట్ టైము మేము 1980లో ఐడెంటిఫై చేసాము. అదేవిధంగా లోకల్ రాక్స్ ఉపయోగించి ఎక్కడైతే లోకల్గా ఏం స్టోన్స్ దొరుకుతాయో అవి తీసుకుని వాళ్ళు అక్కడ కట్టడం జరిగింది. మన వరంగల్లో ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా గ్రానైట్ రాక్స్తో కట్టారు. అదే మనం రామప్ప వెళ్ళినట్లయితే అక్కడ గ్రానైట్ లేదు, అక్కడంతా శాండ్ స్టోన్. సో రామప్ప అంతా కూడా శాండ్ స్టోన్లో కట్టారు. బట్ ఎక్కడెక్కడైతే హెవీ లోడ్స్ వస్తాయో, హెవీ కాన్సన్ట్రేటెడ్ స్ట్రెస్సెస్ వస్తాయో అక్కడ వాళ్ళు గ్రానైట్ వాడారు. ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్స్ ఉన్న ప్లేసెస్లో డాలరైట్. డాలరైట్ ఇస్ ది హార్డెస్ట్ రాక్ ఇన్ ద వరల్డ్. ఈ డాలరైట్ మంచి బ్రహ్మాండమైనటువంటి పాలిష్ తీసుకుంటుంది. సో వాళ్ళు చేసినటువంటి నాగిని, రాగిని చుట్టుపక్కల ఉన్నటువంటి ఫిగర్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా మిర్రర్ లైక్ పాలిష్ లాగా వాళ్ళు కార్వ్ చేశారు. సో ఆ కార్వ్ చేయడానికి కావాల్సినటువంటి ఫైనెస్ట్ టూల్స్ అంటే మెటలర్జికల్ టెక్నాలజీ ఇస్ వెరీ హై ఇన్ దోస్ డేస్. చరిత్ర ప్రకారం ఈ కోటకు 3 ప్రాకారాలున్నాయి. ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. మొదటి ప్రాకారం మట్టితో చేసింది. దీన్ని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ప్రాకారంలో ఉంది రాతి కోట. క్రానైట్ రాళ్లతో నిర్మితమైంది. రాతి కోటకు పెద్ద పెద్ద ఏకశిలారాతి ద్వారాలున్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులుండి ఏకశిల నిర్మితమైనవి.
కోట ద్వారం మీద కీర్తి తోరణాలున్నాయి. ఈ కీర్తి తోరణాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం. కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది. వరంగల్ కోటలో 4 శిలాతోరణ స్తంభాలు సమాన దూరాల్లో విస్తరించి ఉంటాయి. ఈ తోరణాల మధ్య అప్పటి శిల్పకళాఖండాలు దర్శనమిస్తాయి. బోరుగల్లు కోటలోని మహత్తర కట్టడాలలో స్వయంభూ దేవాలయం ఒకటి. క్రీస్తు శకం 1162లో గణపతిదేవ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించారు. భూభాగం నుంచి పుష్పాకారం, పైకప్పు నక్షత్ర ఆకారం పోలినట్లు రాతితో నిర్మించబడింది ఈ ఆలయం. అనేక విదేశీ రాజవంశాల తాడుల కారణంగా అద్భుత శిల్పకళా వైభవమంతా నేలమట్టమై నిర్జీవంగా దర్శనమిస్తాయి. స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగులుంది. ఇది వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్. ఇప్పుడు మనకు వచ్చేటటువంటి పరీవాహక ప్రాంతంలో పడినటువంటి వర్షం అంతా కూడా వేస్ట్ అవ్వకుండా, వెళ్ళిపోకుండా, ఎక్కువ సిల్ట్ రాకుండా వాళ్ళు రిజర్వాయర్లోకి వచ్చేదన్నమాట. ఆ రిజర్వాయర్లో ఉన్నటువంటి స్టోరేజ్ని మత్తడి సర్ప్లస్ వియర్ అంటాం మనము. సో దే హ్యావ్ డిజైన్ ది సర్ప్లస్ వియర్ వెరీ బ్యూటిఫుల్లీ. సో ఈ సర్ప్లస్ వియర్ ద్వారా సిరీస్ ఆఫ్ ట్యాంక్స్ డౌన్ స్ట్రీమ్లో అవి నిండుతూ ఉండేవి. దాన్నే మనం గొలుసుకట్టు చెరువులు అంటామన్నమాట. ఆ గొలుసుకట్టు చెరువుల ద్వారా ప్రతి ఏరియాకి నీళ్ళు ఇచ్చేటటువంటి సౌకర్యం ఆ రోజుల్లో వాళ్ళు క్రియేట్ చేశారు. దట్ మీన్స్ దే హ్యావ్ యూజ్డ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ దట్ హ్యాస్ ఫాలన్ ఆన్ ది గ్రౌండ్. ఈ గొలుసుకట్టు చెరువులతోటి ఇంకొక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. సో గ్రౌండ్ వాటర్ మీద చాలా ఎక్కువ వాళ్ళు స్ట్రెస్ చేశారు. వాళ్ళు కొన్ని చోట్ల వాళ్ళు చేసినటువంటి వెల్స్, ఎస్పెషల్లీ మన బేస్ స్తంభాల గుడిలో ఉన్న వెళ్ళు, అదేవిధంగా వరంగల్ ఫోర్ట్లో ఉన్నటువంటి వెల్స్, అదేవిధంగా కొన్ని స్టెప్డ్ వెల్స్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్. ఎస్పెషల్లీ వేయి స్తంభాల గుడిలో ఉన్నటువంటి వెల్ చూసినట్లయితే మనకి 1972లో పెద్ద డ్రౌట్ వచ్చింది. అప్పుడు మాధవరావు గారు కలెక్టర్ కింద ఉండే ధర్మసాగర్ ఎండిపోయింది. ఎక్కడా కూడా నీళ్లు లేవు. అప్పుడు మనం గ్రౌండ్ వాటర్ని ఎక్స్ప్లాయిట్ చేసి వేయి స్తంభాల గుడిలో ఉన్నటువంటి బావిని ఇంప్రూవ్ చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ మనం నీళ్ళు ఇవ్వగలిగి, అదేవిధంగా వరంగల్ ఫోర్ట్. సో దే హ్యావ్ గివెన్ ట్రస్ట్ టు బోత్ సర్ఫేస్ వాటర్ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ వాటర్ అండ్ హ్యాస్ ప్లాన్ ఫర్ కంజంక్టివ్ యూజ్ ఆఫ్ సర్ఫేస్ అండ్ గ్రౌండ్ వాటర్స్. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువయున్నాడు.
ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమయ్యున్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడిందై కళ్యాణ మంటపానికి మరియు ప్రధానాలయాలకు మధ్యన ఠీవిగా దర్శనమిస్తుంది. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్యభగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరునికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వారపాలకులుగా ఉన్నట్లుగా నిలిచిన గజ శిల్పాలను దాటి సభా మండపంలోనికి వెళ్లిన తర్వాత విఘ్నేశ్వరుణ్ణి అర్చించి భక్తులు రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు. ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్యభంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం మరియు ప్రధానాలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయమనే పేరొచ్చింది. నీటి పాయపై, ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. సన్నని దారం దూరేంత చిన్న రంధ్రాన్ని రాయిపై ఉలితో శిల్పి చెక్కారంటే అప్పటి శిల్పకళా వైభవం ఎంతటితో తెలుసుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు భక్తులకు సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి నాగప్రతిమలు కొలువయ్యాయి. ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కోసం ఓరుగల్లు కోట మరియు ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా మరియు రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగింది. ఇప్పుడు యునెస్కో గుర్తింపు రావడం వలన మనకి ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తారండి, ఇంటర్నేషనల్ టూరిస్ట్. సో టూరిజం పొటెన్షియల్, యాక్చువల్గా చిన్న చిన్న కంట్రీస్ ఏమీ హెరిటేజ్ లేనివి టూరిజంలో ఎంతో ప్రోగ్రెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్, సింగపూర్ ఇస్ ఎ టూరిస్ట్ హబ్. సో ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తారు వాళ్ళు. యాక్చువల్గా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు లోకల్ కరెన్సీలో మాట్లాడరు వాళ్ళు. దే ఓన్లీ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్. సో మనం ఇంత ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, బ్రహ్మాండమైనటువంటి హెరిటేజ్, బ్రహ్మాండమైనటువంటి రిజర్వాయర్స్ ఉండి కూడా మనం దానిని సరిగా ఎక్స్ప్లాయిట్ చేయలేకపోతున్నాం. సో టూరిజం పొటెన్షియల్ ఈజ్ వెరీ హై. వీ హ్యావ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ అండ్ యునెస్కో గుర్తింపు వచ్చినట్లయితే మన యూత్కి బ్రహ్మాండమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ప్రతి సెక్టార్లోనూ ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. వరంగల్ నగరం నడిబొట్టున ఉన్న దేవాలయం శ్రీ భద్రకాళి అమ్మవారిది. అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో చెరువు పక్కనే కొలువై ఉండడం కారణంగా ఈ చెరువునే భద్రకాళి చెరువు అని పిలుస్తారు. చరిత్రకారుల కథనం ప్రకారం క్రీస్తు శకం 625లోనే నిర్మించబడిందని, వేంగి చాళక్యులపైన విజయం సాధించటానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించినట్లుగా చెప్తారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిల మీద చెక్కబడి ఉండటమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కటం చాళుక్య సంప్రదాయంలో మాత్రమే కనిపిస్తుంది. 2వది, ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూల స్తంభాలు చతురస్రాకారంలో ఉన్నాయి. కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది. ఆ కారణాల వల్ల ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడిందని కొందరి చరిత్రకారుల భావన. మరొక కథనం ప్రకారం ప్రతాపరుద్రుని కాలంలో అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోరికలను తీరుస్తూ ఉండినట్లు ప్రతాపరుద్ర చరిత్రం మరియు సిద్ధేశ్వర చరిత్రం గ్రంథాల్లో కనిపిస్తుంది. క్రీస్తు శకం 1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభావాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. అది కాక హైదరాబాద్ సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన, రజాకార్ల దుశ్చర్యల ఫలితంగా దాదాపు క్రీస్తు శకం 1950 వరకు ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు. అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానం,
ఆ స్తంభాలను నిలబెట్టిన విధానం, విశాలమైన ముఖద్వారం అన్నీ కాకతీయుల కాలంలో నిర్మింపబడిందేనని భావించొచ్చు. ఏది ఏమైనప్పటికీ సుమారు 1000 సంవత్సరాల చరిత్ర గలది ఈ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం. ఏకశిలా నగరంలో ఏలిన ఆనాటి రాజుల కథ, చరిత్రని మలుపు తిప్పిన మరుపురాని పోరుగడ్డ, నారి ఏలిన తొలినేల, పోరుబాటకి రాచబాట వేసిన పాపన్న పురిటి గడ్డ, వరంగల్ నగర నవజీవన కథ, ఆనాటి ఓరుగల్లు, నేటి వరంగల్. ఇది వరంగల్ జీవితం, కళలు, సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర.